ఏంటి? యా పర్ఫార్మెన్స్ వద్దు, న్యాచురల్ చేయి. న్యాచురల్ ఓకే. చేతులు ఏమైంది? సెక్కెట్ లేచింది, ఎక్కడ లేచింది, ఏంటి ఇలా పెడుతున్నాం? అంత పెద్ద సెక్కెట్టా? నేను మామూలుగా ఉన్నాను. నువ్వు న్యాచురల్ నడుచుకుంటే సెలవుస్తావు. హలో 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 హలో, ఎంట్రీ మ్యూజిక్ ఉండదుగా, మ్యూజిక్ ఉండదుగా. నార్మల్ టైంలో మ్యూజిక్లు పెట్టి నడుస్తుంది రోడ్డు మీద. సార్ రెడీ సార్? ఎప్పుడో రెడీ. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అందరు రెడీయా? నడుతావా? రోడ్డు మీద కాదు సార్, ఇక్కడ మీకు చూపించమన్నారు కాబట్టి ఎప్పుడో రెడీ రా. ఏంటి వెతుకుంటున్నావు? వెతుకోండి సార్, నేచురల్ గా నడుస్తాను నేను. మామూలుగా ఇలాగే నడుస్తావా? మామూలుగా ఇలాగే నడుస్తాను. రోజులా నడవచ్చుగా? రోజులాగా నడుస్తున్నా. రోజా మ్యూజిక్ ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ అది వేరే ఉంటది. మ్యూజిక్ వేసే పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ ఓకే. మ్యూజిక్ నీకు పంచదార పూరీలు మిరపకాయల బజ్జీలోకి నేను పెర్ఫార్మెన్స్ చేయాలా? నాకు ఏ పాట పర్లేదు అన్నా. ఏ మ్యూజిక్ బట్టి ఆ మ్యూజిక్ పర్ఫార్మెన్స్? ఈ మ్యూజిక్ బట్టి పర్ఫార్మెన్స్ ఇవ్వు. ఈ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఎందుకు ఇస్తారు ఇప్పుడు? ఏ మ్యూజిక్ బట్టి ఆ పర్ఫార్మెన్స్ ఇస్తారు అప్పుడు? ఈ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వు. మ్యూజిక్ ఏదైతే ఉంది నీకు పర్ఫార్మ్ చేయడానికి? సరే ఓకే. నేను డాన్స్ ఎవరు చేయమన్నాడు? డాన్స్ అంటే నేను ఎలాగ నడుస్తాయి సాంగ్ కి? అది అది ఒక సింక్ లో లేదు, అది ఏం చేసావో అర్థం కాల మాకు. ఓకే మీకు నచ్చకపోవచ్చు కానీ నా పెర్ఫార్మెన్స్ ఇలాగే ఉంటది. ఇప్పుడు నడుచుకుంటే వెళ్తాను నార్మల్ గా, నీకు ఈ పాట వినిపించింది ఆగే అంటావా? అది తప్పేంటి సార్? సరే ఇప్పుడు షూటింగ్ లోకి వస్తున్నావు, ఫ్లోర్ లోకి వస్తున్నావు అనుకో. షూటింగ్ లోకి వస్తున్నా ఇట్రా? ఓకే అక్కడికి వెళ్ళు. ఇక్కడ చేస్తాను సార్. గేట్ అటుంది. ఏ గుడ్లు టమాటాలు ఉన్నాయా? గుడ్లు టమాటాలు ఎందుకు సార్? నీకెందుకు అమ్మా? మీకు కర్రీ చేసుకుంటాం, కర్రీ చేసుకుంటాం. షో జరుగుతున్నప్పుడు మీరు కర్రీ చేసుకుంటా తర్వాత? అది మా ఇష్టం, మీకెందుకు? మీకెందుకు? సో ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం. సో మనం సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ రౌండ్ 2. ఫస్ట్ రౌండ్ విన్నర్స్ రష్మి, సెకండ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? ఏంటేంటి గేట్ పెట్టి చెప్పి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నారా? ఆ తర్వాత మీరు అక్కడే ఉంటూ ఏంటి? మీరు షో ఎంత అయిపోయాక నేను అక్కడ ఉండాలా? యాంకర్ చెప్తాడుగా. యాంకర్ చెప్పేదాకా నేనేం చేయాలి? బయట భజన చేయాలా? నువ్వు చేసేదిగా. అరే రే బ్లాస్ట్ చేయరా, అరే రే బ్లాస్ట్ చేయరా. అది కాదు సార్, నేను బయట నుంచి పెట్టి లోపలికి రమ్మని చెప్పని అన్నారు. కాదు నువ్వు డోర్ నాక్ చేసావా? నేను నాక్ చేసి ఎవరు తీయట్లేదు సార్. నాక్ చేసినప్పుడు సౌండ్ రాకపోతే బెల్ నొక్కాలి. బెల్ లేదు సార్, అక్కడ ఎత్తకాలి సార్. మేడం గారు చాలా రోజుల తర్వాత ఆనందంగా కనిపిస్తున్నారు మీరు. ఆబ్వియస్లీ యు లుక్ వెరీ బ్యూటిఫుల్ టుడే. థాంక్ యూ. హలో హలో ప్రదీప్ బ్రో, నేను ఇక్కడ డోర్ బయట ఉన్నా, డోర్ కొడుతున్న ఎవరు తీయట్లేదు, తలతీవా? షూటింగ్ లో ఉన్నా బ్రో, తర్వాత తీసి ఒక్క నిమిషం. బ్రో బ్రో హలో, తలతీ బ్రో సిగ్నల్ లేదు బ్రో. హలో బ్రో, నేను జబర్దస్త్ సుడిగల్ సుధీర్. సుడిగల్ సుధీర్? నువ్వు రష్మితో టీమ్ లీడర్ కదా? ఇప్పుడు సెకండ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా? వాళ్ళకి ఇస్తారా? అదేంటి బ్రో బయట పెట్టాడు తో లోపల పిలవాలిగా. అది కాదు బ్రో, బయట దోవలు కొడుతున్నాయి బ్రో, కొంచెం లోపల పిలవా. ఎన్నున్నాయి మొత్తం దోవలు? దోవలు ఎన్నున్నాయా బ్రో? పిలు బ్రో లోపలికి. సరే బెల్ కొట్టు. కొడుతున్నా బ్రో. ఇగో ఈ దోమల గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు సెకండ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా? వాళ్ళకి ఇచ్చేయచ్చా బ్రో? నేను లోపల పిలిచి అడగాలి కదా. మీరే స్టార్ట్ చేస్తారు? ఓకే సార్, మీరే స్టార్ట్ చేస్తారండి. భయ ఆగా, ఆధార్ కార్డు చూపించి లోపల రండి, ఆధార్ కార్డు చూపించి లోపల రండి. ఎవరు నువ్వు? ఏంటి నేను ఎవరో తెలీదా మీకు? తెలీదని అన్నారు ఎవరైనా? బయట అంతా దోమలు చూడు ఎలా కుట్టినాయో. మేము ప్రాంక్ కాల్ అనుకున్నది. ప్రాంక్ కాల్ ఎలా చేస్తారండి? బయటకి వెళ్ళమన్నారు, ఫోన్ చేయమన్నారు, బెల్ కొడుతున్నా, ఎవరు తీయట్లేదు. మా ఇంట్లో కరెంట్ లేదు బ్రో, సారీ. మీ ఇంట్లో కరెంట్ లేకపోవండి బ్రో, స్టూడియోలో. సరే ఎలాగైతే వచ్చావు కదా, మళ్ళీ ఒకసారి బయట నుంచి రా, మళ్ళీ ఒకసారి బయట నుంచి రా. నేను వెళ్ళ బయటకి. లోపల పిలవాలిగా. మరి టీమ్ లీడర్ అక్కడ ఏం చేస్తున్నా? సోఫాలో కూర్చోవాలి కదా. బయటకి వెళ్ళమంది ఎవరు? ఎవడో ఒకడు అంటాడు వెళ్తావా, వెళ్తావా.